అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడే మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది వచ్చింది, అదేంటి అనేది చూద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, అక్కడ స్కిప్ అనేది చేయకండి. అంతేకాదు మీకు కొంతవరకు చూసి బ్యాక్ అయిపోయినా సరే ఈ వీడియో మీకు ఏమీ అర్థం కాదు, మళ్ళీ మీరు ఏదేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయవలసి వస్తుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటి అంటే కంప్లీట్గా చూడండి, మీకంటే ఒక ఐడియా అవేర్నెస్ అనేది వస్తుంది, ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు, ఇప్పటివరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎందుకు అంటే ఇలాంటి వీడియోస్, అంతేకాదు మీకు ఎటువంటి అప్డేట్స్ అయినా మరియు ఇంటర్మీడియట్ సంబంధించింది ఏదైనా సరే ఈ యొక్క ఛానల్లో దొరుకుతుందమ్మా, ఓకేనా? నెక్స్ట్, ఈ యొక్క వీడియోని లైక్ చేస్తారని కూడా నా ఒక చిన్న ఆశం. ఓకే, మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే, ప్రభుత్వానికి చేరిన షెడ్యూల్. జూలైలో 10 ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. తప్పకుండా వీళ్ళు ఎగ్జామ్ పెడదామని అనుకుంటున్నారమ్మా ఏపీ వాళ్ళు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటంటే మీరు హ్యాపీగా చదవడం అనేది మొదలు పెట్టడమే బెటరు. అయితే ఈ షెడ్యూల్ అంటే ఏంటి, జూలై 8 నుండి 25 వరకు ఎగ్జామ్స్ అనేది ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తారు, అది గవర్నమెంట్కి పంపించారమ్మా. వీళ్ళు ఈ వీక్లోనే లేదంటే నెక్స్ట్ వీక్లోనే వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి అందజేస్తారమ్మా, అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. మనకి అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా ఎవరు ఎగ్జామ్స్ పెట్టినా పెట్టకపోయినా అనేది ఉండదు. ఒకవేళ కరోనా కేసెస్ పెరిగితే ఎగ్జామ్స్ పెట్టకపోవచ్చమ్మా, ఓకేనా? అయితే దాదాపు ఎంత 16.40 లక్షలకు పైగా విద్యార్థులు ఈ ఎగ్జామ్కి హాజరు కానున్నారమ్మా. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఎగ్జామ్స్ గురించి అంటే ఎటువంటి టెన్షన్ పడకుండా ఎగ్జామ్స్ రాయడానికి అంటే కొంచెం వీలైతే చదవడానికి ట్రై చేయండి.